ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ భారత జాతీయ జట్టులో అవమానాలను ఎదుర్కొని జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా తిరిగి భారత జట్టులో చోటు సంపాదించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. దీనికోసం ఐపీఎల్ ప్రారంభం కాక 2 నెలల ముందు నుంచే తీవ్ర కసరత్తులు మొదలుపెట్టాడు. అతని ప్రాక్టీస్ ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా అసాధారణ రీతిలో చెలరేగుతున్నాడు. అనుకోని విధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టుకు కెప్టెన్గా అతనికి బాధ్యతలు అప్పగించారు గుజరాత్ జట్టు యాజమాన్యం. అసలే మానసికంగా కుంగిపోయి ఉన్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పచెప్పడంతో అతడిలోని ఉత్సాహం ఒక్కసారిగా రెట్టింపైంది. ఇంకేముంది, కెప్టెన్సీ చేస్తూనే గుజరాత్ టైటన్స్ జట్టును ఈ ఏడాది ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలబెట్టాడు. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇంతవరకు ఈ టోర్నమెంట్లో 6 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా మొత్తంగా 295 పరుగులు చేశాడు. గాయం కారణంగా చాలా కాలం బౌలింగ్కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో బౌలింగ్ చేస్తూ అందులోనూ అదరగొడుతున్నాడు. ఇదే స్థాయిలో టోర్నమెంట్ ముగిసే వరకు ఆడితే గనుక తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యా తన ఫేవరెట్ బ్యాటింగ్ పొజిషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవానికి నాకు 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. చాలా కాలం క్రితం ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్న సమయంలో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అప్పట్లో ఒత్తిడిని అధిగమించలేక నా సత్తా నిరూపించుకోవడంలో విఫలమయ్యాను. కానీ ఇప్పుడు సొంత జట్టు తరపున ఆడుతున్నందున 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే అదృష్టం కలిగింది. ఈసారి మాత్రం వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టేదే లేదు అని అనుకోని సత్తా చాటుతున్నాడు. అవకాశం వస్తే జాతీయ జట్టులో కూడా ఇదే స్థానంలో ఆడడానికి నేను సిద్ధం. అదృష్టవశాత్తు ఈసారి టోర్నమెంట్లో మా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడుతున్నారు. చివరి వరకు ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తామని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.